మీ పేరు? అశ్విని. ఎక్కడి నుంచి వచ్చావు? కదిరి. కదిరి. క్వాలిఫికేషన్? బీటెక్. బీటెక్ బ్రాంచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో సార్ డిస్కస్ చేసింది ఏంటంటే, మనం గోల్ ని సెట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలనుకుంటే కంపల్సరిగా మనం గోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ గోల్ సెట్ చేసుకోవడం గురించి వాళ్ళు చెప్పారు. సో ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి, కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. సో నేను చెప్తాను. ఫస్ట్ మన గురించి మనం అనలైజ్ చేసుకోవాలి, మనం ఏంటని. నెక్స్ట్ ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నాం, ఎలాంటి పర్సన్స్ తో మీట్ అవ్వాలనుకుంటున్నాం, ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా మన సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనం చేసుకోవాలి. ఇదంతా చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నావు బట్ నీకు ఇంకా ఐడియా రాలేదు. సో సిట్ డౌన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డిస్కస్ వాట్ డూ యూ వాంట్. సిట్ డౌన్ విత్ యువర్ ట్రైనర్స్ అండ్ డిస్కస్ వాట్ డూ యూ వాంట్. సో అలా అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. సో అలాగా మనకి ఏం కావాలని చెప్పేసి ఆ పక్కన వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సజెషన్స్ తీసుకొని మన గోల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఇలాగ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక గోల్ నువ్వు సెట్ చేసుకున్నావు. సో గోల్ సెట్ చేసుకున్న తర్వాత నేను ఇలా చేయాలి. సో ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వీక్ 7 డేస్, సో ఈ రోజు ఇది చేయాలి, నెక్స్ట్ డే ఇది చేయాలి, థర్డ్ డే ఇలా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనము అనలైజ్ చేసుకొని ఒక నోట్ అనేది రాసుకోవాలి. నోట్ రాసుకొని దాన్ని అలాగే వదిలేకండి. ఒక వీకెండ్ కానీ ఒకసారి మనం ఏం రాసుకున్నాము, సో ఏం నోట్ చేసుకున్నాను అనేది నువ్వు ఒకసారి రీకాల్ చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత మనం ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగిటివ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ నోట్లో మనకు తెలుస్తుంది. సో మన పాజిటివ్స్ పైన మనం వర్క్ చేద్దాం, నెగిటివ్స్ అనేవి లేకుండా క్లియర్ చేసుకుందాం. సో ఇలాగా మన గోల్ని మనం సెట్ చేసుకోవాలి. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.